శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఆరవ రోజు పారాయణము మంగళవారం 38వ అధ్యాయము బాబా వంటపాత్ర దేవాలయమును గౌరవించుకుంటుట కాల లేదా మిశ్రమము మజ్జిగ గత అధ్యాయములో బాబా గారి చావడి ఉత్సవమును వర్ణించితిని ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వాణిని గురించి చదివేదము తొలి పలుకు ఓ సద్గురు సాయి నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికి ఆనందము కలుగజేసితివి భక్తులకు మేలు కలుగజేసితివి నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడు ఒకటిచే వారిని పోషించి రక్షించదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదవు పవిత్ర ఆత్మయను ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయేగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను ఈ సాయి ఆత్మారాముడే స్వచ్ఛమైన దైవిక ఆనందమునకు వారు పుట్టిల్లు జీవితేచ్ఛలన్నీ పొందినవారే వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులు చేసిరి బాబా వంటపాత్ర యుగ యుగములకు శాస్త్రములు వేరువేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి కృతయుగములో తపస్సు త్రేతాయుగములో జ్ఞానము ద్వాపరయుగములో యజ్ఞము కలియుగములో దానము చేయవలను అని శాస్త్రములు ఘోషించుచున్నవి దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నం 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును ఈ విషయం తెలిసిన వారెవరైతే బీదలకు ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు తైత్తిరోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది ఆహారమే పరబ్రహ్మ స్వరూపము ఆహారము నుండి సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి ఇతర దానములు అనగా ధనము బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను కాని ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరం మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను కుంటి గ్రుడ్డి రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను మంచిగా ఉన్నవారికి భోజనము పెట్టుట కంటే రోగులకు చేతకాని వారికి పెట్టుట ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు ఎట్లన చంద్రుడు లేని నక్షత్రము వలె పతకము లేని కంఠహారము వలె పింఛము లేని కిరీటము వలె కమలము లేని చెరువు వలె భక్తి లేని భజన వలె కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె బొంగురు కంఠము గలవాని పాటవలె ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానము ఎక్కువ బాబా ఆహారమును ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెను చూతము బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనిడి వారిని ఇదివరకే తెలుసుకొంటిమి ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలను అని బాబా నిశ్చయించుకొన్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకొనిడివారు ఈ విషయమై ఇతరులపై ఆధారపడలేదు ఎవరికి బాధ కలుగజేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్లి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగునవన్నీ నగదునిచ్చి మరీ కొనేవారు వారే విసురుచుండెడివారు మసీదు ముందు ఉన్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు వారి వద్ద వంటపాత్రలు రెండు గలవు ఒకటి పెద్దది 100 మందికి సరిపోవునది రెండవది చిన్నది 50 మందికి మాత్రమే సరిపోవునది ఒకప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు ఒకప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్లలను అందులోకి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తీసుకొనవలెనో అంత శ్రమను పడుచుండెడివాడు అప్పుడప్పుడు అంబలి వండెడివారు అనగా జొన్న పిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టెడివారు అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న దేగిసాలో పెట్టి కలుపుచుండెడివారు వారి ముఖమునందు భయ చిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించేది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు
మొట్టమొదట కొంత మాల్సాబదికి తాత్యాకు ప్రసాద రూపకముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులు అయి ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహము కలుగవచ్చును. దీని జవాబు సులభము సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులో దీనిని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చేటివారు కారు. గురువు గారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించి శిష్యుడు నరకమునకు పోవును అను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము, ఒక ఏకాదశి నాడు దాదా కేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కోరాల్బాకు పోయి మాంసమును కొని తెమ్మనెను. ఇతడు సనాతన ఆచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటయే అనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు, ఇదే నిజమైన దక్షిణ అనియు, దీనివల్లనే గురువు సంతృష్టి చెందుదరనియు అతనికి తెలియును. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలచి తానే స్వయముగా పోవలదనియు, ఇంకెవరినైనా పంపుము అని అనెను. అతడు పాండు అను నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కరును పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికినదో లేదో చూడమని అనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగా ఉన్నది అని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న దేగిసాలో పెట్టెను. ఇంకను ఇట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారమునొక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినదో లేదో తెలుసుకొనుము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకొనెను. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కరుని ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషేధ ఆహారమును తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ వంట పాత్రలో వండుట 1910 వరకు జరిగిన పిమ్మట ఆగిపోయింది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా సిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో సిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకను మిగులుచుండెను. నైవేద్యమును ఎట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు సిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతలయందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథను తెలుసుకుందుము. నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి అందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దునిని ఎట్లు మండనిత్తురు? అచ్చోట తులసి బృందావనమును ఎట్లు ఏర్పాటు చేయుదురు? శంఖములూదుట ఎందుకు ఒప్పుకొందురు? గంటలను మ్రోగించుటకు ఎందుకు సమ్మతించురు? సంగీత వాయిద్యములను ఎటుల వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారముగా షోడసోపచార పూజలను ఎట్లు జరగనిత్తురు? వారు మహమ్మదీయులైనచో చెవులకు కుట్లు ఎట్లు ఉండును? గ్రామంలోని హిందూ దేవాలయములన్నిటినీ ఏల మరమ్మత్తు చేయించిరి? బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనేవారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్డకుడగు బిన్నివళ్లతో సిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసి ఇట్లనేనా నువ్వు చేసేది అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాను. కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించెను. కోపరగావు నుండి సిరిడీకు ఎట్లు వచ్చితివి అని బాబా అడిగెను. నానాసాహెబ్ వెంటనే తన తప్పును గ్రహించెను. సాధారణముగా
సిరిడి పోవునప్పుడల్లా నానా సాహెబు కోపర్గాంలో దిగి దత్త దర్శనము చేసుకొనిడి వారు. కానీ ఈసారి తన బంధువు దత్త భక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనేక ఆలస్యము అయిపోవునని చెప్పుచు తిన్నగా సిరిడికి చేరెను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు తాము గోదావరిలో స్నానం చేయినప్పుడొక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టినని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాల అనగా మిశ్రమము. ఇక నైవేద్యము ఎడుల పంచిపెట్టెడి వారో చూచెదము. హారతి అయిన పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములను ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చునిడి వారు. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చునుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకుని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగువన్నీ ఒక్క దానిలో వేసి బాబా ముందు ఉంచువారు. బాబా దీనిని దేవునకు సమర్పించి పావనమనర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబా అటూ ఇటూ రెండు వరసలలో కూర్చున్న భక్తులకు సంతృప్తిగా తినేందుకు పంచెడివారు. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారు ఆ పనిని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిను ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు హేమాడిపంత మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను. కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పేల్చగా అది మిక్కిలి రుచిగా ఉండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లు అనెను, దానినంతయూ త్రాగుము, నీకిక ఇట్టి అవకాశము దొరకదురా. అతడు వెంటనే దానినంతయూ త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. చదువరులారా, హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కాని మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతృష్టి చెంది ఆనందించదముగాక. ఓం నమో శ్రీ సాయినాథ. శాంతి శాంతి శాంతి. 38వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు. సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటిని పొందుపరిచి వాటన్నిటిని దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.